ప్రకాశం జిల్లా ఒంగోలు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీదేవిరెడ్డి శ్రీనాథ్ ఎన్ఎస్పి అతిథి గృహంలో మీడియా మిత్రులతో సమావేశమయ్యారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అందుకునేలా చైతన్యపరిచే బాధ్యత జర్నలిస్టులపై ఉందని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వెల్లడించారు. జర్నలిస్టుల కోసం ఎక్స్క్లూజివ్గా ఒక కోర్సు కూడా ప్రారంభిస్తున్నాం. ఇందులో 80 క్లాసులు ఉంటాయి. అందరూ ఉద్దండులైన అనుభవజ్ఞులైన జర్నలిస్టులు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు, పాఠాలు చెప్తారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ సర్టిఫికేట్ కోర్సులు చదువుకున్న తర్వాత యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం జరిపే ఈ కోర్సు అందరికీ ప్రయోజనం కల్పిస్తుంది. ఆ కోర్సు ద్వారా కోర్సులో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ప్లేస్మెంట్లు ఇప్పించడానికి, ఇంటర్న్షిప్ ఇప్పించడానికి కూడా అకాడమీ వివిధ సంస్థలతో చర్చలు జరుపుతూ ఉంది. కాబట్టి ఇది ఈ రకంగా ప్రాక్టికల్గా కూడా అందరికి ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. విరివిగా ఎక్కువ సంఖ్యలో ఈ కోర్సులలో చేరి మీరు మీ నైపుణ్యాన్ని మరింత పెంచుకోగలరని, ఒక కోర్సును ఒక సర్టిఫికెట్ మంచి సర్టిఫికెట్ అది జీవితంలో కూడా ఉపయోగపడుతుంది సాధించుకోవాలని చెప్పి మీకు ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అక్రెడిటేషన్స్ గురించిన ప్రశ్నలు వస్తున్నాయి జర్నలిస్టుల నుంచి. ఫిల్టరింగ్ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. అసలైన సిసలైన పనిచేస్తున్న జర్నలిస్టులందరూ అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలనేదే మా వైపు నుంచి కూడా ప్రభుత్వాన్ని మేము కోరాం. ప్రభుత్వం కూడా ఇందుకు సుముఖంగానే ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. ఈ విషయం మీద ఈ మధ్యనే చర్చలు కూడా జరిగాయి. ఈ కోవిడ్ ఈ మహమ్మారి తర్వాత కూడా జర్నలిస్ట్ ఇట్లాంటి విపత్కర పరిస్థితులు ఏవైనా వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి ఏ రకంగా సమాయత్తం చేయాలా అనేది కూడా ఆలోచించమని ఆయన చెప్పారు. అందుకని ఒక ప్రణాళికాబద్ధంగా జర్నలిస్టులకు మేలు చేకూర్చే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని కూడా ఆయన సూచించారు. కేవలం తాత్కాలికమైన ప్రయోజనాలు కాకుండా సమాజంలో గౌరవంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అవి ప్రజలకు చేరడానికి, ప్రజలని వాళ్ళ చైతన్యవంతులు చేయడానికి, ఆ పథకాల గురించి వాళ్ళకి తెలియజేయడానికి కూడా జర్నలిస్టుల దాంట్లో పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి డెవలప్మెంటల్ స్కీమ్స్, అభివృద్ధి పథకాలు వీటి గురించి కూడా సంపూర్ణంగా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యతను నిర్వర్తించాలని, తద్వారా ఎక్కువ మంది ప్రజానీకం వాటి వల్ల లబ్ధి పొందేట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా జర్నలిస్టుల మీద ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఆ విషయం మీద కూడా దృష్టి ఉంచండి. ప్రజలకు ఉపయోగపడడానికి అన్ని అంశాలు ఉంటాయి. ప్రజలకు ఉపయోగపడే రకంగానే మనం కూడా ఉండాలి. కాబట్టి అన్ని రకాల ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి ఏవైతే అందుతాయో వాటి గురించి మనం విశేషంగా తెలుసుకొని వాటిని ప్రజలకు చేరవేస్తే వాటి ద్వారా వాళ్ళు లాభం పొందుతారని అనుకుంటున్నా. అదేవిధంగా ప్రెస్ అకాడమీ ఒక వెబ్సైట్ ఆరంభించింది. ఈ వెబ్సైట్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం మీకు లభిస్తుంది. ముఖ్యంగా జర్నలిస్టులకి అది ఒక సోర్స్గా, ఒక రిసోర్స్గా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా అందరూ ఒక అలవాటుగా మార్చుకొని వెబ్సైట్ను చూసే, ప్రతిరోజు వెబ్సైట్ను విజిట్ చేసి ఒక అలవాటుగా దాన్ని మార్చుకోమని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వెబ్సైట్ ప్రారంభించడం కోసం చాలా కష్టపడ్డాను నేను. దీనికోసం ఒక చాలా ఒక నెట్వర్కే క్రియేట్ చేసుకోవడానికి నేను ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని అనుమతులు పొందాను. ఇవి జర్నలిస్టులకు చాలా ఉపయోగపడే రకంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది త్వరలోనే ముఖ్యమంత్రి గారు దాన్ని లాంచ్ చేస్తారు.
ఇప్పుడు కూడా అది మీరు కావాలి మీరు ఇప్పటికీ పోయిన వెబ్సైట్లోకి పోయినా మీకు దొరకదు వెబ్సైట్ మీరు గూగుల్లోకి పోతే దొరుకుతుంది దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పి జర్నలిస్ట్ అందరికీ కోరుకుంటున్నా అది నామకే వస్తే ఉండేది కాదు దానికోసం ఉండడం కాదు ఖచ్చితంగా జర్నలిస్ట్ ఒక అలవాటుగా మార్చుకొని ఆ వెబ్సైట్ను చూడాలని దాని ద్వారా మీకు విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు మీరు ప్రజలకు ఉపయోగపడే మరింత సమర్థవంతంగా ఉపయోగపడే అవకాశం కూడా మీకు లభిస్తుందని నేను తెలియజేసుకుంటున్నా ఈ రెండు నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది వెబ్సైట్ రెగ్యులర్గా చూడడం ఒకటి అకాడమీ జర్నలిస్ట్ అకాడమీ చరిత్రలోనే అకాడమీ నాలుగు దశాబ్దాల పైన ఉన్న అకాడమీ చరిత్రలోనే ఇంతవరకు సొంతంగా సర్టిఫికెట్ కోర్సులంటూ ప్రారంభించిన జరగలేదు ఇది మొదటిసారి జరిగింది ఇది జర్నలిస్టులందరి కోసం చేసిన పని